హనుమకొండలో మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో చులచక్కని రీతిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా బొమ్మల కొలువు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మల్ని పేర్చి భావితరాలకు నాటి గాథలను పరిచయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు నిర్వాహకులు ఈసారి దేశంలోని జ్యోతిలింగాలన్నింటినీ ఒక్కచోట దర్శించుకున్న విధంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుకు సంబంధించిన మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు పండుగ వచ్చిందంటే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయటం గొబ్బెమ్మలు పెట్టడం పూజలు చేయడం అదే విధంగా చిన్న పిల్లలకు భోగి రోజైతే భోగి పళ్ళు పోయడం అదేవిధంగా ఇంట్లో బొమ్మల కొలువు నిర్వహించడం కూడా వస్తుంది బొమ్మల కొలువుకు సంబంధించి చూస్తే రకరకాలైనటువంటి బొమ్మలన్నింటినీ కూడా ఒకచోట చేర్చి ఆ బొమ్మల కొలువును నిర్వహిస్తుంటారు అయితే ఒక్కొక్క బొమ్మల కొలువు నిర్వహించడంలో కూడా మన సాంప్రదాయాలను భక్తిభావాన్ని వీటన్నిటిని ప్రతిబింబించే విధంగా అంటే బొమ్మల కొలువుతోటి సంక్రాంతి అంటే ఏంటి సంక్రాంతి రోజు ఉన్నటువంటి విశిష్టత భావితరాలకు తెలియజేయడం అదేవిధంగా బొమ్మల కొలువుతోటి ఈ తరం వాళ్ళకు వాళ్ళ భక్తిభావాన్ని పెంపొందించడం ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ఇలాంటి బొమ్మల చాలా మంది నిర్వహిస్తుంటారు ప్రస్తుతం మనం అనుకుంటలో కూడా చూడవచ్చు సంబంధించి జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా కూడా చోట చేర్చి ఈ బొమ్మల ప్రత్యేకంగా నిలుస్తుంది అని చెప్పచ్చు ప్రతి ఒక్కరు కూడా జ్యోతిర్లింగాలను ఖచ్చితంగా దర్శించుకోవాలి అనుకుంటారు కానీ అందులో కొన్ని మాత్రమే దర్శించుకోవడానికి కూడా ఒక్కొక్కరికి సరిపోదు వాళ్ళ లైఫ్ కానీ ఆ జ్యోతిర్లింగాలన్నిటిని కూడా కూడా చోటకి చేర్చి ఆ పుణ్యాన్ని సంపాదించే విధంగా అవకాశం కల్పించే విధంగా ఈ బొమ్మల కనిపిస్తుంది అసలు ఈ బొమ్మల నిర్వహించడానికి సంక్రాంతి పండుగకు ఉన్నటువంటి విశిష్టత తెలుసుకుందాం అమ్మ సంక్రాంతి వచ్చింది పిల్లలకు భోగి పళ్ళు వేయడం కావచ్చు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం గొబ్బెమ్మలు పెట్టడం హరిదాసుల కీర్తనలు ఇవన్నీ కూడా దొరుకుతాయి సేమ్ బొమ్మల కూడా ఈ బొమ్మల కొలువు నిర్వహించడానికి సంబంధించి ఎట్లా మీరు ఈ కాన్సెప్ట్ ఎట్లా తీసుకుంటున్నారు ఈసారి ఏమో జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు ఈ బొమ్మల్ని సేకరించడం కావచ్చు ఈ బొమ్మల కొలువు నిర్వహించడంలో కారణం ఏంటి అసలు ముఖ్యం బొమ్మల పెట్టడానికి కారణం మనకు కొత్త పంటలు వస్తాయి కనుక ముక్కోటి దేవతలను ఆహ్వానించి మనము చేసినటువంటి పదార్థాలను పదార్థాలన్నింటినీ కూడా భగవంతుడికి ఆరగింపు చేసి వచ్చిన భక్తులకు పిల్లలకు బంధుమిత్రులందరికీ ఆ నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని పంచి ఇవ్వడం అనేది మనకు సనాతనం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఆచారంలో భాగంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సెప్ట్ తోటి బొమ్మలకులు పెట్టినట్లయితే భావితరాల వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయం మన పద్ధతులు భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉంటాయనేది మనకు తెలిసినటువంటి విషయం ఇన్ని బొమ్మలు అంటే రకరకాల బొమ్మలు వీటన్నిటిని సేకరించడానికి సంబంధించి ఎంత టైం పట్టింది ఎట్లా సేకరించగలిగారు ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క తరహాలైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలు కావాలి అవన్నిటిని ఎట్లా సేకరించగలిగారు మన దగ్గర కొన్ని బొమ్మలు కామన్గా ఉంటాయి కారణం ఏంటంటారు భక్తులు ఏ ఏ గుళ్ళల్లోనైనా భక్తులు ఉంటారు అలాగే వాయిద్యాలు ప్రతి చోట ఉంటారు దేవతామూర్తులు ప్రతి చోట ఉంటారు అదేవిధంగా సుమారు సగభాగం బొమ్మలు ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి మనం ఏ కాన్సెప్ట్ అయితే పెట్టదలుచుకున్నామో ఆ బొమ్మలను మాత్రం మనం సేకరించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ సంవత్సరం నేను ద్వాదశ జ్యోతిర్లింగాలను పెట్టి భక్తులందరినీ అలరింప చేయాలని వారు ఇవన్నీ చూసి ఆనందించాలనేటువంటి మక్కువతో నేను ఈ లింగాలను సేకరించడం జరిగింది సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికాజున ఉజ్జయిన్యా మహాకాళి ఓంకారం అమలేశ్వరం పరళ్యాం ఉజ్జనాథంచాగిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావని వారాణాశ్యాంత విశ్వేశం త్ర్యంబకం గౌతమీతట హిమాలయేత కెదార గృష్ణే సంచ విశాలకే ఏతాన్ని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత ప్రాతపటర సప్త జన్మ కృతం పాపం స్మరణేనా వినశ్యతి అని చెప్పి ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రాన్ని మనం పఠిస్తూ ఉంటాం మనం రోజు దాన్ని ఆచరిస్తూ ఉంటాం అదే సందర్భంగా ఆ లింగాలనన్నిటిని కూడాను సేకరించి ఒక్కొక్క సెంటెన్స్లో ఇక్కడ క్లుప్తంగా పెట్టడం జరిగింది కళ్యాణంకు సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి బొమ్మల సేకరణ కావచ్చు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించి ఎట్లా ఉందంటే ఈ కాన్సెప్ట్ దీనికి సంబంధించినటువంటిది ఎట్లా ఈ బొమ్మల కొలువు చేయడంలో కావచ్చు మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వీటిని వివరించే ప్రయత్నం కావచ్చు ఎట్లా అనిపిస్తుంది ఫిసిక్స్ ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవన్నీ చాలామందికి మాలల్లో కూడా చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కొన్ని దర్శనం చేసుకునే ఉంటాయి కొన్ని దర్శనం చేసుకొని ఉంటాయి ఇప్పుడు ఇవి చూసి ఇవాళ నిన్న మొన్న వచ్చిన మా బంధువులందరూ మిత్రులందరూ కూడా ఇవి చాలా మేము ఇది చూసాము ఇది చూసామని వాళ్ళకు వాళ్ళు కంపేర్ చేసుకోవడం మనం ఇంకేవి ఇవి చూడవలసి ఉంది అని చెప్పి చాలా ఒక నాలెడ్జబుల్ డిస్కషన్ అయింది ఒక సత్సంగ్ లాగా మీ చిన్నప్పుడు కూడా ఈ బొమ్మలకూలు ఇవన్నీ కూడా చూసింటారు అంటే అసలు ఈ బొమ్మల కొలు ప్రతి ఇంట్లో కనిపించేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ అయిపోయింది అసలు అంటే అప్పుడు ఎట్లా ఉండేది మీ చిన్నప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అయితే మాకేందంటే మా కుటుంబాలలో అందరికి కూడా చిన్నప్పటి నుంచి బొమ్మల కొలువు సాంప్రదాయం మొదటి నుంచి ఉంది కాకపోతే అన్ని బొమ్మలను ఇట్లా వరుసగా పేర్వడమనే బొమ్మల కొలువు వాళ్ళము అట్లా మేము గత ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పెడుతున్నప్పుడు ఏమనిపించింది ఎప్పుడూ ఒకటే డిజైన్ కాకుండా ప్రతిసారి మార్చాలి అని చెప్పేసి ఒకసారి రామాయణ ఘట్టాలు ఒకసారి మహాభారత ఘట్టాలు తర్వాత ఒకసారి శ్రీకృష్ణ లీలలు అట్లా పెట్టుకుంటూ వస్తున్నాము ఈసారి శంకరుడి మీద ఏమన్నా పెట్టాలి మనం వేములవాడ మన కులదైవం కదా మనం శంకరుడి మీద ఏమైనా పెట్టాలి అని చెప్పి పండితులతోటి మా వేద పండితులు వాళ్ళు వచ్చారు మన ఇంటికి వాళ్ళతో అందరితో డిస్కస్ చేసినప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ బాగుంటుంది అని చెప్తే అందరికీ సూక్ష్మంలో మోక్షంలాగా మన భారతదేశం అఖండ భారతదేశం ఇప్పుడు కనుక మీరు కనుక చూస్తే ఒక్కొక్క ద్వాదశ జ్యోతిర్లింగం చుట్టూ కొన్ని కొన్నింటి చుట్టూ ఇసుక ఉంది కొన్నిటి చోట అడవి ఉన్నది కొన్నిటి చోట పర్వతాలు ఉన్నాయి అంటే భారతదేశం డైవర్స్ నేషనల్ జాగ్రఫీ ఉంది దానికి కాబట్టి ఇలా ఇలా మన భారతదేశం ఇట్లా ఉంటుంది డైవర్సిఫికేషన్ ఉంటుంది జాగ్రఫికల్గా చూసినా లేదా భక్తిపరంగా చూసినా కూడా అట్లా ఆ సాంప్రదాయాలన్నీ కూడా మేము ఒక చిన్న మోడల్లాగా పెట్టినాం భారతదేశం అఖండ భారతదేశాన్ని కూడా అంత పెద్ద భారతదేశాన్ని మనం ఒక చిన్న మోడల్లాగా పెట్టి అన్ని సూక్ష్మంలో మోక్షంలాగా అన్నీ ఒక దగ్గర కనబడేటట్టు పెట్టాము అదేవిధంగా ఎక్కడైనా కూడా కళ్యాణ ఘట్టం అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇవాళ కాన్సెప్ట్ శంకరుడు కాబట్టి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం పెట్టాము ఇది తమిళనాడులోని మీనాక్షి సౌందరేశ్వర్ కళ్యాణము విష్ణుమూర్తి ఇట్లా అమ్మవారిని ధారదత్తం చేస్తున్నట్టుగా ఇక్కడ కళ్యాణ మండపము తర్వాత ముందరందరు కూడా కళాకారులు వాళ్ళ వాళ్ళ వాయిద్యాలతోటి గాత్రంతో అక్కడ ముగ్గురు కీర్తనలు కూడా పాడుతున్నారు కోటి దేవతలు అందరినీ కూడా ఆహ్వానించి ఈ కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం చూడడానికి వచ్చినట్టుగా మా మహర్షులందరూ కూడా దేవతల కళ్యాణం చేయిస్తున్నట్టుగా కూడా చూపించడం జరిగిందండి అక్కడ అన్నపూర్ణాదేవి కాశీ అన్నపూర్ణాదేవి అందరికీ అందరి ప్రజలందరికీ కూడా అక్కడ కడుపు నిండా అన్నం పెడితే అటువంటి అన్నపూర్ణాదేవిని అక్కడ స్థాపించాం ఈ సంక్రాంతికి బొమ్మల కొలువు ఎందుకు నిర్వహించాలంటారు దొమ్మల కొలువు ఏంటి అని అంటే వెనకటి నుంచి కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆచరించే వ్యవహారం పిల్లలకు భోగి పనులు పోవడం కానీ తర్వాత ఈ బొమ్మల కొలువు పెట్టడం కానీ మనకు సంక్రమణం జరుగుతుంది కనుక గ్రహ పీడ అంత ముందున్న దోషాలను కూడా వెళ్ళిపోవడానికి చేయడం కారణమే ఈ బొమ్మల కొలువనేది పిల్లలకు రేగు పనులు పోయడం కానీ రేగు పనులకి సంస్కృతంలో అర్క అని పేరు అర్క అంటే సూర్యుడు సూర్యుడు ఆ రేగు పనులు పిల్లల మీద మీద పోస్తే ఎట్లయితే ఆయుర ఆరోగ్యాలతోటి పూర్వం ఉన్న దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయా అలాగే ఈ బొమ్మల కొలం కూడా చేయడం కూడా వారి దర్శనం చేసుకుంటేనే మనకు ఈ జ్యో జ్యోతిర్లింగ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడో వెళ్ళి మనం ఒకటేసారి వెళ్ళడం దర్శనం చేసుకోవడం వీలు కాదు కనుక మనం ఈ బొమ్మల కులంలో పెట్టుకోవడం వల్ల మనందరికీ కూడా అందరూ కూడా లోకంలో ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వణాలు అందరూ కూడా అన్నానికి కానీ బట్టకు కానీ ఏ లోటు కూడా ఉండకుండా అందరు కూడా బాగుండాలనే ఉద్దేశం కొద్ది చేసేదే ఈ బొమ్మల కొలువు కానీ ఈ సంక్రమణం కానీ చేయడం ఇది సంక్రాంతి పర్వదినంతో బొమ్మల కొలువుకి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు సంక్రాంతికి సంబంధించి ఈ బొమ్మల కొలువులో ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి వస్తున్నటువంటిది ఈసారి మాత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కలిగించే విధంగా కూడా ఈ బొమ్మల కొలువులను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు వీడ జల్లి సంక్రాంతికి మొత్తం కృష్ణమోహన్ వి న్యూస్ వరంగల్